మూడు ప్రాంతాల్లో సామాజిక సాధికార బస్ యాత్ర తొలి రోజు వేలాదిగా తరలివచ్చిన జనం ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశాం సామాజిక సాధికార యాత్రపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడు సీఎం జగన్ బస్ యాత్రలో సంక్షేమ పాలనను వివరించిన మంత్రులు అబద్ధం అన్యాయం అవినీతి గెలవాలని భువనేశ్వర్ యాత్ర చేస్తే మంచిది ప్రాథమిక సాక్ష్యాధారాలతోనే చంద్రబాబు సిఐడి అరెస్ట్ చేసిందన్న అంబటి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్ అత్యవసర విచారణకు నో చెప్పిన ధర్మాసనం స్టేట్ విజన్ 2047 పై ఏపీ అధికారుల కసరత్తు నీతి ఆయోగ్ సహకారంతో ప్రణాళికల రూపకల్పన కర్ణాటకలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంచి నీళ్లకు దిక్కు లేదన్న కేసీఆర్ కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధం అందించాం రైతుల పాలిట శత్రువుగా కాంగ్రెస్ మారిందన్న హరీష్ రావు బీఆర్ఎస్ కు కూచుకుల దామోదర్ రెడ్డి రాజీనామా ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న నేత తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన నేడు సూర్యాపేటలో బీజేపీ సభకు హాజరు గజ్వేల్లో బీజేపీ శంకారావం ఈటెల ఎన్నికల ప్రచారం నేను బీజేపీలోనే ఉంటా పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించిన డికే అరుణ పోలీస్ స్టేషన్ల నుంచి ఫోన్లు చేసి నన్ను బెదిరిస్తున్నారు గోషమహల్ గడ్డ బీజేపీ అడ్డా అన్న రాజా సింగ్ ప్రభుత్వ భవనాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు రిటైర్డ్ అధికారులను తొలగించాలని ఈసీని కోరిన కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో తెలంగాణ కాంగ్రెస్ చర్చలు త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్న బట్టి ద్వారకా తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి పూటెత్తిన భక్తులు గ్రామదేవత మంచాలమ్మ స్వామివారి మూల బృందావనంకు ప్రత్యేక పూజలు చంద్రగ్రహణం కారణంగా శనివారం శ్రీవారి ఆలయం మూసివేత ఆదివారం ఉదయం భక్తులకు దర్శనాలు త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన సీఎం మాణిక్ సాహా మంత్రులు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ నామినేషన్ దాఖలు చింద్వారా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ రాజస్థాన్ పేపర్ లీక్ కేసులో ఈడీ దూకుడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి ఇంట్లో సోదాలు అశోక్ గెహ్లాట్ కుమారుడికి ఈడీ నోటీసులు ఫెమా ఉల్లంఘనల కేసులో విచారణకు పిలుపు కెనడాలో వీసాల జారీ ప్రారంభం నాలుగు విభాగాల్లో వీసా సర్వీసులు పునరుద్ధరించిన భారత్ ఎనిమిది మంది భారతీయ నావికులకు ఖతార్ కోర్టు ఉరిశిక్ష గూఢచర్యం ఆరోపణలపై ఉరిశిక్ష విధించిన ఖతార్ గోవాలో నేషనల్ గేమ్స్ ప్రారంభం నవంబర్ 9 వరకు జరగనున్న క్రీడా పోటీలు ఇంగ్లాండ్పై శ్రీలంక ఘన విజయం ఇంగ్లీష్ జట్టు సెమీస్ ఆశలు మరింత సంక్లిష్టం స్టాక్ మార్కెట్లో భారీగా నష్టం 900 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్